పురంధేశ్వరి బీజేపీలో ఎంతకాలం ఉంటారు? భారతీయ జనతా పార్టీ 2014లో మంచి స్వింగ్లో ఉంది, అధికారంలోకి వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అలాగే జరిగింది. నాడు ఏపీలో కాంగ్రెస్ కుదేలైంది. విభజన వల్ల కాంగ్రెస్కి ఏపీలో మంచి నీళ్లు పుట్టలేదు. దాంతో కాంగ్రెస్లో ఉమ్మడి ఏపీ తరఫున పదవులు అనుభవించి కేంద్రంలో మంత్రులుగా చేసిన వారంతా ఏమాత్రం సంకోచం లేకుండా బీజేపీలోకి జంప్ చేశారు. అలా చేసిన వారిలో కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఒకరు. ఆమె బీజేపీలో చేరగానే బాగానే ఆదరించింది ఆ పార్టీ. అయితే ఆమె కోరుకున్న విశాఖ ఎంపీ సీటు ఇవ్వకుండా రాజంపేటకు పంపించారు. అప్పటికే ఆమె కాంగ్రెస్ తరఫున విశాఖ పార్లమెంటుకి సిట్టింగ్ ఎంపీ. అయితే అక్కడ బీజేపీ సీనియర్ నేత, ఆనాటి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ అయిన కంభంపాటి హరిబాబు రేసులో ఉన్నారు. అలా ఆయనకే టికెట్ ఖరారైంది. బీజేపీకి కొంత బలం ఉన్న ప్లేస్ కావడం, టీడీపీ పొత్తు తోడుగా ఉండడంతో ఆయన గెలిచారు. ఇక వైసీపీకి కంచుకోట అయిన రాజంపేటలో పురంధేశ్వరి బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆమెకు రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రిని చేస్తారు అని ఆశలు పెట్టుకున్నా నెరవేరలేదు. అయితే బీజేపీ మాత్రం జాతీయ కార్యవర్గంలో ఆమెకు మంచి ప్రాధాన్యత కలిగిన పోస్టులలో నియమించింది. ఇక ఆమె పార్టీలో చేరి 10 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో ఏపీ బీజేపీ ప్రెసిడెంట్గా ప్రమోట్ చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తుల కోసం ఆమె చూస్తున్నారని ప్రచారం ముమ్మరమైంది. అదే జరిగితే ఈసారి తాను విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవాలని చూస్తున్నారు. అలా కేంద్రంలో మంత్రి కావాలని భావిస్తున్నారు. అయితే ఆమె మీద గత కొంతకాలంగా విమర్శలు చేస్తూ వస్తున్న వైసీపీ ఎంపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి పురంధేశ్వరికి సరైన ప్రశ్నే వేశారు అంటున్నారు. పురంధేశ్వరి ఎన్నాళ్ళు బీజేపీలో ఉంటారు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆయన తాజాగా తన ట్విట్టర్లో పురంధేశ్వరిని కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు, అక్కడ ఎన్నాళ్ళు ఉంటారు అని నిలదీశారు. అంతేకాదు, మొదట మీరు టీడీపీలో ఉన్నారు, ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చారు, ఆ మీదట ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్నారు, ఈ పార్టీలో అయినా పూర్తిగా కొనసాగుతారా అని తన డౌట్ అనుమానాన్ని వ్యక్తం చేశారు. మీ తండ్రి గారు పెట్టిన టీడీపీలో ఉన్నారు, అందులో నుంచి ఎందుకు బయటకు వచ్చారో తెలియదు. మీ తండ్రి జీవితకాలం వ్యతిరేకించిన కాంగ్రెస్లో చేరి 8 ఏళ్ల పాటు కేంద్ర మంత్రిగా పదవిని అనుభవించారు. కాంగ్రెస్ను వీడి ఎందుకు బయటకు వచ్చారో తెలియదు. ఇప్పుడు బీజేపీలో ఎన్నాళ్ళు ఉంటారో అదైనా చెప్పగలరా అని విజయసాయిరెడ్డి ప్రశ్నలను సంధించారు. ఎన్టీఆర్కి పెద్ద కుమార్తెగా పుట్టి ఏకంగా తండ్రికే వెన్నుపోటు పొడిచారు అని విజయసాయిరెడ్డి దెప్పు పొడిచారు. ఇక మీ మరిది చంద్రబాబు కాంగ్రెస్కి తెలంగాణ ఎన్నికలలో మద్దతు ఇస్తూ వస్తున్నారు, అలాంటి ఆయన కోసం ఏపీలో బీజేపీ నుంచి మద్దతు ఇస్తున్నారు మీరు అని విమర్శలు సంధించారు. బీజేపీకి కాంగ్రెస్కి పడదు, కానీ పురంధేశ్వరి మాత్రం ఇండైరెక్ట్గా తెలంగాణలో కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్న చంద్రబాబు కోసం ఏపీలో బీజేపీ తరఫున పనిచేస్తున్నారని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఒక విధంగా విజయసాయిరెడ్డి వరుస ప్రశ్నలతో ఏపీ బీజేపీలో మొదటి నుంచి ఉంటున్నవారు చాలామంది ఉన్నారు, అయితే వలస వచ్చిన వారికే పదవులు కట్టబెడుతున్నారు అన్న అసంతృప్తి చాలామందిలో ఉంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి పురంధేశ్వరిని టార్గెట్ చేయడంతో ఏపీ బీజేపీలో వర్గపోరు కూడా తెలియకుండా బయటపడుతోందని అంటున్నారు. ఆమెకు మద్దతు కూడా పార్టీ నుంచి అనుకున్న స్థాయిలో రావడం లేదని అంటున్నారు.